హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఒక మంచి పచ్చి రొట్టె పైరు సాగు చేసే విధానం గురించి చెప్తాను. దాని లాభాలు ఏంటి అంటే, మనం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో సమృద్ధి సాధించినప్పటికీ పంట సాగులో విచక్షణంగా రహితంగా వినియోగించే రసాయన ద్వారా అనేక అనర్థాలు సంభవిస్తున్నాయి. నేల భౌతిక లక్షణాలు దెబ్బతిని నీటి నిల్వ చేసే సామర్థ్యం క్రమంగా తగ్గిపోతుంది. సూక్ష్మ పోషకాల లోపాలు తరచుగా కనబడుతున్నాయి ఉద్భాతకత అంటే ఏంటంటే, రైతుకు ఎక్కువ ఖర్చు అవ్వడం, తక్కువ దిగుబడి రావడం, దీన్ని ఉద్భాతకత అంటారు. మరి ఇలాంటి వాటిలో మనం తగ్గించుకోవటానికి ఏదైనా మార్గం ఉన్నదని ఆలోచిస్తే, మనకు ఈ పచ్చి రొట్టె పైరులు అన్నవి మనకు వెలుగులోకి రావడం జరుగుతుంది. మీరు అందరు అనుకోవచ్చు, పచ్చి రొట్టె అంటే ఏంటిది? పచ్చి రొట్టె అంటే ఇది ఒక పప్పు దినుసుల నుండి, అంటే పప్పు దినుసులు ఇచ్చే ఒక మొక్కలండి. ఈ పప్పు దించే మొక్కలను మనం భూమిలో ఉపయోగిస్తే మనకు అధికంగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మనం నేలను దున్నక ముందే, అంటే మనం విత్తనాలు ఇవి వేసి మనం ఒక 20-25 రోజుల తర్వాత మనం దున్నుకొని నాటు వేస్తే మనకు ఈ పచ్చి రొట్టె ద్వారా పోషకాలు మరియు మినరల్స్ మరియు అన్నీ లభించడం జరుగుతుంది. ఇలాంటి మంచి వీడియో మీకు అందిస్తున్నాను. ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.